सर्वाऋणानवज्जाङ्गी सर्वाभरणभूषिता శివకామేశ్వరాంకస్తా శివ స్వాధీనవల్లభ. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాము. ఓం సర్వారుణాయ నమః. తాను ధరించినవన్నీ ఎర్రనివి అగుటచే సర్వము అరుణవర్ణంతో ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం అనవజ్జాంగ్యాయ నమః. దోషరహితమైన అంగములు అంటే అవయవాలు గల తల్లికి నమస్కారము. ఓం సర్వాభరణభూషితాయ నమః. సమస్త దివ్యాభరణాలతో అలంకరింపబడిన తల్లికి నమస్కారము. ఓం శివకామేశ్వరాంకస్తాయ నమః. కామేశ్వరుని అంకంపై అనగా తొడపై అధివసించి ఉన్న తల్లికి నమస్కారము. ఓం శివాయ నమః. పరమేశ్వరుని శక్తియే అర్ధాంగియై శివునికి అభేదముగా అలరారుతున్న తల్లికి నమస్కారము. ఓం స్వాధీనవల్లభాయ నమః. భర్త అయిన పరమేశ్వరుణ్ణి తన ఆధీనంలో ఉంచుకోగలిగిన తల్లికి నమస్కారము. పరమేశ్వరుడు శక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి స్థితిలయ కార్యాలను చేయగలవాడవుతున్నాడు. కాబట్టి శక్తికి ఆధీనుడుగా పేర్కొనబడుతున్నాడు. ఓం సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాము. ఓం సుమేరు మధ్య శృంగస్థాయ నమః. మేరు శిఖరాల మధ్యలో నివసించు తల్లికి నమస్కారము. ఓం శ్రీమన్నగర నాయికాయ నమః. శ్రీవిద్య నగరానికి అంటే శ్రీచక్రానికి నాయిక అయిన తల్లికి నమస్కారము. ఓం చింతామణి గృహాంతస్థాయ నమః. చింతామణులచే నిర్మితమైన గృహంలో నివసించు తల్లికి నమస్కారము. ఓం పంచబ్రహ్మాసనస్థితాయ నమః. ఐదుగురు బ్రహ్మలచే నిర్మితమైన ఆసనంపై విరాజిల్లు తల్లికి నమస్కారము. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన సదాశివులనే ఐదుగురు పంచబ్రహ్మలు. ఓం మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము. ఓం మహాపద్మాటవీ సంస్థాయ నమః. గొప్ప పద్మాలు గల అడవిలో నివసించే తల్లికి నమస్కారము. సహస్రార చక్రంలో ఉన్న సహస్రదళ పద్మమే మహాపద్మాటవి. ఓం కదంబవనవాసిన్యాయ నమః. కడిమి వృక్షముల వనమందు నివసించు తల్లికి నమస్కారము. పరమేశ్వరి నివసించు స్థానం కడిమి వృక్షాల నడుమ మణిమండప ప్రాకార మధ్యలో ఉన్న చింతామణి గృహము. ఓం సుధాసాగర మధ్యస్థాయ నమః. అమృత సాగరం మధ్యన నివసించు తల్లికి నమస్కారము. శిరస్సులోని సహస్రాల కమలకర్ణిక ఉండే భాగాన్ని సోమమండలం లేదా అమృత సాగరం అని అంటారు. అట్టి స్థానమున లలితాంబిక కొలువై ఉంటుంది. ఓం కామాక్ష్యాయ నమః. దయావర్షమును కురిపించే నేత్రములు గల తల్లికి నమస్కారము. అట్టి దయార్థ దృష్టి గల అక్షములతోనే కళ్ళతోనే సకల కామాలను తీర్చున్నది కావున జగన్మాత కామాక్షి అని ప్రసిద్ధము. ఓం కామదాయిన్యాయ నమః. భక్తుల సకల కోరికలను తీర్చు తల్లికి నమస్కారము. ఓం దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోజుక్త శక్తి సేనా సమన్విత. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము. ఓం దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవాయ నమః. సకల దేవర్షి గణాలచే కీర్తింపబడు పరతత్వమే మహిమగా గల తల్లికి నమస్కారము. ఓం భండాసుర వధోజుక్త శక్తి సేనా సమన్వితాయ నమః. క్రూరుడైన భండాసురుణ్ణి సంహరించడానికి తన శక్తి సేనతో సిద్ధంగా ఉన్న తల్లికి నమస్కారము. అజ్ఞానమనే భండాసురుణ్ణి ఆత్మయనే లలితాంబిక తన శక్తులతో కూడి సంహరించడానికి సిద్ధంగా ఉన్నదని భావం. ఓం సంపత్కరీ సమారూఢ సింధూర వజ్రసేవిత ఆస్వారుడాదిష్ఠితాస్వా కోటి కోటి బిరావృత. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాము. ఓం సంపత్కరీ సమారూఢ సింధూర వజ్రసేవితాయ నమః.
సంపత్కరీ దేవిచే అదుపులో పెట్టబడిన గజముల సమూహంచే సేవింపబడే తల్లికి నమస్కారము. సంపత్కరీ దేవి లలితాదేవి యొక్క గజములకు అధిపతి. ఓం ఆస్వారుడాధిష్ఠితాస్వా కోటి కోటి బిరావృతాయ నమః. ఆస్వారుఢ దేవతచే స్వాధీనం చేసుకోబడిన అశ్వాల సముదాయం చేత పరివేష్టింపబడి ఉన్న తల్లికి నమస్కారము. ఆస్వారుఢ అనే దేవత జగన్మాత యొక్క అశ్వాలకు అధిదేవత. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.